నమస్కారం. ఒంగోలు న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తుల సందర్శనార్థం సంతపేట సాయిబాబా మందిరంలో కోటి రుద్రాక్షల పందిరిని ఈ నెల 28 వరకు పొడిగింపు వివరాలు వెల్లడించిన ఆలయ నిర్వాహకులు అలహరి చెంచల్రావు. భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. సంతపేట సాయిబాబా మందిరంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సచిదేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి నేతృత్వంలో పలువురు వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సచిదేవి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి కవర్తప్ప శ్రీనివాసరావు పర్యవేక్షించారు. కార్యక్రమాన్ని తిలకించి మరి కళ్యాణాన్ని మరి శివుని యొక్క ఆయన దర్శనాన్ని అందరు కూడా తిలకించారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్గజంగా ఇంత అట్టహాసంగా జరిపినటువంటి దక్షిణామూర్తి గారికి మరి ధర్మకర్తలకి అందరూ కూడా మరి ఒకసారి ఆ విధంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ మహాశివరాత్రి దర్శించుకున్న శివభక్తులందరూ కూడా ఇందాక దక్షిణామూర్తి గారు చెప్పినట్టు ప్రకాశం జిల్లా మరి ఈ కోటి రుద్రాక్షాలు కార్యక్రమం వల్ల అంతగా సుభిక్షితంగా ఉంటుందని చెప్పి చెప్పారు. అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడొచ్చినా కూడా తప్పకుండా
దక్షిణామూర్తి గారికి తప్పకుండా ఆయన చోదేరు వాదలు కానీ తప్పకుండా అని ఉంటానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తిరుమల తిరుమల దేవస్థానం నుంచి పరాంకుశం కృష్ణవాస అబ్బాయి ప్రథం వృషభాద్రీశ్వరయే దైవతం ఫణిశైలాధిపయే దైవతం భగవాన్ వేంకటయే దైవతం శ్రీ శ్రీనివాస పరదైవతం శ్రీ శ్రీనివాస పరమంధనన్న. చూడండి, ఈ రోజున తిరుమల తిరుమల దేవస్థానం చేసినటువంటి స్వామివారికి సాక్షాత్ బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి హరణము పార్వతీ హర హర మహాదేవ. సాక్షాత్ భవతి ఆయుష్యేంద్రియే ఉమాకాంతాయ కాంతాయ కావితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళ. ఉభయదాతలందరూ కూడా ప్రసాదం ఇస్తాం కాబట్టి ఉభయదాతలు పలహారం చేసి రావాలండి. వచ్చిన తర్వాత స్వయంగా మీ ఇంటి వచ్చిందని పిలిచే ఉభయదాతలు వాళ్ళు మాత్రమే రండయ్యా. దారి దారి వాళ్ళమ్మ దారి వాళ్ళు దారి వాళ్ళు దారి ఇవ్వాలి. రానున్న ఉగాది పండుగ రోజున పుట్టపర్తి యాత్ర సందర్భంగా మంగమూరు రోడ్లోని శ్రీ సత్యసాయి మందిరంలో శ్రీ సత్యసాయి యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా దాతల నుండి సేకరించిన రక్తమును రిమ్స్ హాస్పిటల్ వారికి అందజేసి పేదవారైన రోగులకు ఉపయోగించడం జరుగుతుందని, అలానే ఈరోజు వివిధ జిల్లాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకొని తర్వాత పుట్టపర్తి బయలుదేరి వెళ్తామని శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కృష్ణమూర్తి, సాయి కృష్ణ, యశ్వంత్, డాక్టర్ జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నాకు కానీ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా బ్లడ్ చాలామందికి ఉపయోగపడుతుంది. కారణం ఎందుకంటే కొంతమందికైనా ప్రమాదంలో వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళని వారికి ఎవరైనా రక్తదానం చేయదలుచుకుంటే ఇక్కడ మాకు డొనేషన్ చేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి డొనేషన్ చేయండి, చాలామంది లైఫ్ని సేవ్ చేయండి. భగవాన్ బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతోటి మన జిల్లాలోని యూత్ అంతా ఉగాది సందర్భంగా పత్యాత్ర చేసుకుందామనే ఉద్దేశంతో వారు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రకారం జిల్లాలో అన్ని జిల్లాల్లో అన్ని ఊళ్ళల్లో కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా ఉగాదికి అక్కడ చేసుకుని స్వామికి ఈ ప్రేమ పుష్పాలుగా సమర్పించుకుంటారు. ఇలాంటి సేవాకరం ఎన్నో విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు అన్నమాట. అందులో భాగంగా ఈరోజు ఒంగోలు సత్యా సేవా సమితిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను ఇప్పటికి దాదాపు ఒక 10 మంది దాకా రక్తదాన డొనేషన్ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. దీంట్లో మనం ఇది మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్కే ఇస్తున్నారు రిమ్స్కి. అక్కడ అందరూ ఎంత డబ్బు లేకుండా పూర్ పీపుల్, మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్, చిన్నపిల్లలు ఎన్నో డబ్బులతోటి ఎన్నో ఎంతో అనారోగ్యంతో రక్తం లేకుండా కొనుక్కోలేని స్థితిలో వస్తారు. వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మేము, నా పేరు డాక్టర్ ప్రసన్న, నేను బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అండి. ఇది కృష్ణమూర్తి గారు శ్రీనివాసులు.
సంతపేట సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన కోటి రుద్రాక్షల పందిరిని భక్తుల కోరిక మేరకు ఈ నెల 28వ తేదీ వరకు ఉంచుతున్నట్లు ఆలయ నిర్వాహకులు అలహరి చెంచల్రావు మీడియాకు తెలియజేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఒంగోలు జిల్లాలో ఇది ఏర్పాటు చేయటం మన యొక్క జిల్లా వాసులందరికీ చాలా గొప్ప అదృష్టము, చాలా పుణ్యప్రదమైనది. ఈ కోటి రుద్రాక్ష బందిరి సహజంగా ఎక్కడా కూడా మనం వినలేదు, చూడలేదు. ఇది మన ఒంగోలు జిల్లా వాసులకి చాలా యోగ్యదాయకమైనది. చాలా రుద్రాక్ష మాలతోటి చేయడం చాలా విశేషం. మన జిల్లా తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో, మన జిల్లాకి, మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ పూజ చేయడం చాలా విశేషం. ఇంకా ఉండే కొందుకి మన జిల్లా పుణ్యక్షేత్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. నా పేరు కల్పన, నేను నెల్లూరు నుంచి వచ్చానండి. మేము ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళమే నెల్లూరుకి, కానీ ఇక్కడ అసలు ఎంత బాగా చేసి అక్కడి నుంచి వచ్చి చూస్తున్నాము అని చెప్పేసి అదృష్టం ఉండాలి మాకు. ఇంత బాగా చేసినందుకు ఇక్కడెక్కడా చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బాగా చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ని ఇంకెక్కడా చేయలేదు ఇలా చేసినట్లు. ఈ శివరాత్రికి ఆయన అదృష్టం ఉండి మనకి ఇక్కడ ఎంతో చూసుకున్నందుకు మనం ధన్యులు అవుతున్నాము. మొట్టమొదటిసారిగా 73 లక్షల వ్యయంతో ఒంగోలులో మఠంపల్లి దక్షిణామూర్తి గారు ఈ విధంగా చాలా గొప్ప విశేషం. అందువల్ల ఈ గట్టిగా ఈ పందిట్లోకి రాగానే అదొక రకమైనటువంటి భావన, ఆధ్యాత్మిక భావన మన మనసులో. ఈ మనందరికీ కూడా నేను బయట ఉన్నప్పుడు ఒక రకంగా ఈ లోపల ఈ పందిరిలోకి ఎప్పుడైతే వచ్చామో ఈ యొక్క రుద్రాక్షలు ఉన్నటువంటి శివ శివ శివసన్నిధిలోకి వచ్చినప్పుడు
మన మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో మహాశివరాత్రికి కోటి రుద్రాక్ష పందిరం గుండా వెళ్ళి మహాశివుణ్ణి దాదాపు 80,000 నుంచి 90,000 మంది దర్శించుకున్నారని మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ పందిరిని మనందరం కూడా ఇతర జిల్లాల నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి విచ్చేసి ఈ పందిరి తిరగించడానికి వాళ్ళు ఫోన్ల ద్వారా ఈ రుద్రాక్ష పందిరి ఎన్ని రోజులు ఉంటుంది, మేము దర్శించుకోవడం రావాలనుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడ చూడనటువంటి 1,11,00,000 రుద్రాక్షలతో వేసినటువంటి పందిరి గుండా మేము కూడా వెళ్ళి మహాశివుని దర్శించుకోవాలని మేమంతా ఒంగోలు రావాలని అనుకుంటూ ఉన్నారు. దాని సందర్భంగా ఈరోజు నిన్న అంతా కూడా చుట్టుపక్కల ఈ జిల్లాలో ఉండే గ్రామాలు కూడా భక్తులు రావడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మశ్రీ మఠంలో దక్షిణామూర్తి గారు మేమందరం కూడా ఈ రుద్రాక్ష పందిరిని రేపు గురువారం దాకా అంటే 27/2/2020 గురువారం దాకా కూడా ఉంచాలని నిర్ణయించాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మైకే టీవీల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు రాని వాళ్ళందరూ కూడా చక్కగా మళ్ళా సంతపేట షిరిడి సాయిబాబా మందిరానికి వచ్చేసి కోటి రుద్రాక్ష పందిరి గుండా ప్రవేశించి గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారికి జలం కానీ మీరు ఆవు పాలు తెచ్చుకుంటే ఆవు పాలు కానీ సమర్పించుకొని మీ అందరూ కూడా తరించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మనకి ఎక్కడ ఇంతవరకు ఇదొక కొంతమంది అయితే ఇది గిన్నీస్ రికార్డ్ అంటున్నారు, కొంతమంది లింక్ ఆఫ్ బుక్స్ రికార్డ్స్ అంటున్నారు, ఇది వరల్డ్ రికార్డ్ అంటున్నారు. కానీ మేము గాంధీనగర్లోని శ్రీ సత్యసాయి మందిరంలో బాల వికాస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు మానవతా విలువలతో కూడిన విద్యను నేర్పిస్తున్నట్లు బాల వికాస్ ఇన్ఛార్జ్ ఎన్ బాల పద్మావతి మై న్యూస్కి తెలియజేశారు. సత్యసాయి బాల వికాస్ లో కలిగే మార్పు ఏమిటి? సత్యసాయి బాల వికాస్ కన్నా ఐక మంచి ఏమి చెప్పిందా? ఏమా ఫస్ట్ క్రమశిక్షణలో మార్పు వస్తుంది. ఫస్ట్ పండుగ అనేది క్రమశిక్షణలో ఒక భాగము డిసిప్లైన్ అంటే ఆ డిసిప్లైన్లో మనం శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సత్యసాయి మందిరంలో శ్రీ సత్యసాయి బాల వికాస్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాము. సత్యసాయి బాల వికాస్ అంటే విద్యార్థులలో మానవతా విలువలతో కూడిన విద్యను అందించడము, మన భారతదేశం యొక్క సంస్కృతిని తెలియపరిచే విద్యని అందించడము. దీనికి మాకు బాబావారు సత్యసాయి బాల వికాస్ అనే విద్యకి కొందరిని సెలెక్ట్ చేసి పుట్టపర్తిలో మాకు బాల వికాస్ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ మీరు మీ యొక్క ప్రదేశాల్లో బాల వికాస్ నిర్వహించి ఆ విద్యార్థులకి మానవతా విలువలకి విద్యను అందించుకున్నారు. ఈనాడు సమాజంలో జరుగుతున్న ఎన్నో ఊహించని దుశ్చర్యల కారణము విద్యార్థుల్లో కానీ యువతలో కానీ ఆ యొక్క మానవతా విలువలు లేని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్తుల సందర్శనార్థం సంతపేట సాయిబాబా మందిరంలో కోటి రుద్రాక్షల పందిరిని ఈ నెల 28 వరకు పొడిగింపు వివరాలు వెల్లడించిన ఆలయ నిర్వాహకులు అలహరి చెంచల్రావు. భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.